ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికైనా ఫ్రీ అయ్యావు కదా నువ్వు, అదే నాకు చాలు. రామ్ రాకముందు అసలు నాకు ఎంత బాధ అనిపించిందో. పోనీలేండి మావయ్య, రెండు పనుల్లోనూ నాకు బాధ లేదు. ఆఫీస్ పని అయితే ఏంటి, దేశా ఇల్లు అంటే మన ఇంట్లో పని మనం చేసుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు. రెండు పనుల్లోనూ నాకు సంతోషమే. మావయ్య, టీ బాగుందా? చక్కెర సరిపోయిందా? చేసింది నువ్వు కదమ్మా, ఎందుకు తక్కువ అవుతుంది? అబ్బా నయ్యం, నేనైతే భయపడ్డాను. ఆ సాధన వచ్చి పొద్దు పొద్దున్నే నా తల తినేసిపోయింది మావయ్య. ఆ టెన్షన్తో చక్కెర ఎక్కువ వేసానో తక్కువ వేసానో తెలియలేదు. సాధన ఏంటంట? తను అప్పుని తినడానికి పిలవడానికి వెళ్ళింది, వాడెక్కడా కనిపించలేదు. తను మలేషియాకి వెళ్ళిపోయాడని గొడవ చేసింది మావయ్య. కాదు మావయ్య, మలేషియాకి నేను అంత సులభంగా ఎలా పంపేస్తాను? నేను వెళ్ళనిచ్చినా మీరు ఊరుకుంటారా? అసలు వదలనే వదలను, నేను అసలు వదలనే వదలను చూడు. కదా మరి మావయ్య, అప్పు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో బయటికి వెళ్ళాను అని చెప్పాడమ్మా, నేను కూడా వాడిని అడగలేదు అసలు. అవునవును, చెప్పి వెళ్ళేటట్టుండుంటే మనం అడిగేదానికి ముందే వాడే చెప్పేవాడు కదా మావయ్య. అడగడం అవన్నీ ఎందుకులేండి? నిజమే, ఇప్పుడు అసలు వాడు ఇంతకు ముందులాగా లేడమ్మా. అంటే? అంటే ఇప్పుడు నీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెటా? నీకు ఒక్కదానికి మాత్రమే చెప్తానమ్మా. నువ్వు ఇప్పుడు వాడికి అమ్మాయిని వెతకడానికి చాలా కష్టపడుతున్నావు కదా, ఆ పని నుంచి కూడా నీకు విముక్తిని ఇచ్చేశాడు. అర్థం అవ్వలేదు మావయ్య. ఆ రోజు హోటల్లో లంచ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాం కదా, ఆ రోజే చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఇంకా ఏ అమ్మాయిని తీసుకొచ్చినా కూడా వాడికి నచ్చదు అని నాకు తెలిసిపోయింది. అవును మావయ్య, నాకు కూడా ఆ రోజు అర్థమైంది. అప్పు పెళ్లి చేసుకోను అని డిసైడ్ అయ్యాడు, ఆ రోజే నాకు అర్థమైపోయింది. అది కాదమ్మా, ఎవరినో వాడు ఇష్టపడుతున్నాడు అని నాకు అనుమానం వస్తోంది. రియలీ మాయా, ఎంత మంచి శుభవార్త చెప్పారు మీరు. మన అప్పు అంటే మన అప్పు ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమ దాకా వెళ్ళకు, అనుమానం. అలాగని వాడిని అడిగితే లేదు అంటాడు, తెలుసు కదా వాడి సంగతి. అంటే మావయ్య, అప్పు ప్రేమలో పడే అవకాశం ఉందా? అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా? మళ్ళీ అదే అంటున్నావు అమ్మ నువ్వు, ప్రేమలో పడని తప్పే ఉంది. వాడు పక్కా క్వాలిఫైడ్ బ్యాచులర్. నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని మొండికేసేవాడు కాదు మా ఈ తాతయ్య. రూపం, లక్షణం, అంతస్తు, దానికంటే ఎక్కువ పిల్లల్లాంటి మనస్సు, రాముడి లాంటి వ్యక్తిత్వం. అలాంటి అబ్బాయి ప్రేమలో పడి సీతలాంటి అమ్మాయిని తీసుకుని రానిలే, మనకే సంతోషం కదా. ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. రామో, మలేషియాకి తొందరగా బయలుదేరతావనుకుంటే అమ్మాయిని వెతుక్కున్నావా? లేదు లేదు, దీన్ని నేను అస్సలు నెగ్లెక్ట్ చెయ్యలేను. విషయమేంటో తెలుసుకుంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.